మహిళలు ఆర్థికంగా బలపడతాయని, సమాజం బాగుపడుతుందని, మహిళలు తమంత తాముగా స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవడం కోసం వడ్డీ లేని రుణాలను అందజేస్తున్నట్లు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. నార్సింగి మండల కేంద్రంలో ఐకేపీ ఏపీఎం అశోక్ ఆధ్వర్యంలో రైతు వేదికలో స్వయం సహాయక సంఘాల సభ్యులు సమావేశం నిర్వహించి మహిళలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరై మహిళలకు 11,10,461 రూపాయల వడ్డీ లేని రుణపత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎంపీ పిచ్చిందం సవితా రవీందర్లు మాట్లాడుతూ 2018 నుంచి 2020 వరకు 2 సంవత్సరాలు వడ్డీ లేని రుణాలు మంజూరు అయ్యాయని, మహిళలు ఆర్థికంగా బలపడిన రోజు సమాజం బాగుపడుతుందని, ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలను అందించడం జరుగుతుందన్నారు. వడ్డీ లేకుండా ప్రభుత్వం అందిస్తున్న రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని, పెండింగ్ లో ఉన్న మరో 2 ఏళ్ల వడ్డీని కూడా త్వరలోనే చెల్లించబోతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకుని కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పిచ్చిందం సవిత రవీందర్, జడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, ఎంపీటీసీలు సత్యనారాయణ, గుండా సంతోష, తహసీల్దార్ సత్యనారాయణ, రైతు బంధు మండల అధ్యక్షులు ఎన్ఎం లింగారెడ్డి, ఏపీఎం అశోక్, చేగుంట మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు మల్లేశం గౌడ్, సిసి సుల్తానా, సిఏ లక్ష్మణ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బాబు తదితరులు పాల్గొన్నారు. ఒక చిన్న టమాటా ఉంటుంది, మీరు కూడా మనందరూ అభివృద్ధి చెందిన హైదరాబాద్ పోయినటువంటి పోతే అప్పుడు బేకరీ కలిపి పోతుంది పోతారా, లేనటువంటి పప్పులతో పాటు టమాటా ధైర్యంగా గ్రూపులలో ఉండి వాళ్ళు కాబట్టి తక్కువ వడ్డీ కావున వడ్డీతో మనము తిరిగి చెల్లిస్తున్నాము. ఆ వడ్డీ కూడా మళ్ళీ మనకు తిరిగి ఇవ్వడానికి ఇవి ఉన్నాయి కాబట్టి దయచేసి అందరూ కూడా వాటిని ఉపయోగించుకొని